హాయ్ అందరికీ బేబీ మూవీ లొకేషన్స్ కోసం అనేది తిరుగుతున్నాం. ఇవో ఇక్కడ ఇళయరాజ గారి ఫోటో ఉంది. సినిమా చాలా చోట్ల కనబడుతుంది కదా, చాలా సార్లు కనబడుతుంది, చాలా చోట్ల అని కాదు. ఆ లొకేషన్ ఇక్కడనే ఒక్క నిమిషం. ఆ పిల్లర్ తినేనా తెలుసా? ఆహా, హీరోయిన్ కనబడదు. ఇదేనా బ్రో? రంగేసింది బ్లూ కలర్. మరి హీరోయిన్ హీరోయిన్ చూసేది ఇటు సైడా? ఆటోలో నిల్చుండే. ఓకే ఓకే. ఈ పిల్లర్ల పైన వేసిన సెట్టుని హీరోయిన్ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో బిల్డింగ్ పైన లాగా చూపెట్టారు కదా, దానికోసం దీన్ని వాడుకోరు ఒక్కోసారి. ఆ వెనకాల ఇప్పుడు ఏదైతే వాళ్ళిద్దరు మాట్లాడుకునే పిల్లర్స్ ఉన్నాయి కదా, మనోడు చెప్పకపోతే తెలియకపోతుండే. ఓన్లీ ఇళయరాజా గారు బొమ్మ ఉందనే ఇక్కడ దాకా వచ్చినాం. పరమేష్, ఏం కాదు కదా, వీడియో పెట్టుకుంటే స్కూల్ వాళ్ళు సార్లు ఎవరు ఏమన్నారు కదా, ఎట్లా ఆడలేనే కాబట్టి. ఎన్నో తరగతి? 7th. హాయ్ చెప్తావా? హాయ్. ట్రైలర్లో కనబడతారు ఇట్లా ద స్కూల్ అని చెప్పి. ఓకే ఓకే. ఇంటీరియర్ ఓకే. బాడ రోజు చేసినప్పుడు మీకు కనబడతారు దాంట్లో మూవీలో బెడ్షీట్ బెడ్ ఇదంతా సూపర్. ఇంకా ఎన్ని రోజులు చేసారు మొత్తం? అన్నంతేమో మా ఇంట్లోనే మ్యాక్సిమం డేస్ చేశారు, 10 or 15 డేస్. ఎంత తీసిరా బ్రో ఈ ఇంట్లో? పంతం మూవీ తీసారు. పంతంలో వేసి పంతమే చేశారు మొత్తం. అంటే వాళ్ళు కొంచెం పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఇలా ఫండ్ ఏదో చేస్తే ఎమ్మెల్యేస్ ఇవ్వరు కదా, దాన్ని ఒక షూట్ తీశారు. అంటే వాళ్ళకి ఇంట్లో మొత్తం తీశారు. ఈ వాళ్ళకి ఏమన్నా తెలుసా, బేబీ మూవీకి వచ్చిన వాళ్ళకి పంతం ఇలా జరిగిందని తెలియదు? ఇంకా మేము చెప్తుంది మీలాగానే. ఇప్పుడు మీరు ఎట్లయితే యూట్యూబ్ అట్లా వాళ్ళు లొకేషన్ తెచ్చి చూసుకున్నారు వాళ్ళు, ఇంటీరియర్ కావాలి ఒకటి, ఇది ఎక్స్టీరియర్ కావాలి అది అని చెప్పంటే నేనే చెప్పిన. బాగానే రోజు జరిగిందా షూటింగ్? ఇలా 2 months. ఎట్లా అనిపించింది, బెటర్ అనిపించిందా? చూస్తుండే అసలు బెటర్ ఏముందన్న, ఇంకా వాళ్ళ లొకేషన్స్ వాళ్ళకి తగ్గట్టు చూసుకుంటారు, మనం ఓకే దానికి. ఇక్కడ అవుట్ సైడ్ క్లాత్ వెనకాల ఉన్న అవుట్ సైడ్లో వాళ్ళు వెంటిలేషన్కి వేరేలాగా వాడుకున్నారు షూటింగ్ పర్పస్లో. మూవీ అని చెప్పారు. ఇంకా ఆయన ఆనంద్ ఎవరకుండా వైష్ణవ చైతన్య అంటే ఇంతకుముందుకి ఇవి ఇవి తీశారు కదా, వెబ్ సిరీస్ అవి తీస్తుండే కదా తెలుసు. ఇంకా మాకు మామూలుగా వాళ్ళ బేబీ మూవీలో మా వాడు కూడా ఒక హరీష్ అని చెప్పి ఉన్నారు ఫ్రెండ్, మా ఫ్రెండ్ పూరి జగన్నాథ్ వాళ్ళ హరీష్ రాజు. అసిస్టెంట్ హరీష్ రాజు ఫ్రెండ్ మా ఫ్రెండే. ఓకే ఓకే. నిహారిక ఉన్ను ఇతను వీళ్ళు అసోసియేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర ఉంటాడు కదా. అవును నేను చేసిన తర్వాత లింక్ పంపిస్తాను నీకు, ఆయనకు పంపించండి. నిజాంపేటలోనే ఆయన నిజాంపేటలోనే ఉంటాడు కదా. ఆయన హరీష్ రాజు ఒక ట్వీట్ ఒకటి చేసిండు, భ్రమరామ్ వాళ్ళ సినిమా టికెట్ల కోసం ఉన్నోడిని ఆ థియేటర్లో నా పేరు చూసుకున్నా అని చెప్పి అది పెట్టింది. మనం ఇప్పుడు చూస్తున్న టీవీ ఈ ఇంటీరియర్ అంతా మూవీలో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాడతాం. ఈ మెట్లు కూడా హీరోయిన్ మెట్లు ఎక్కుతున్నట్టు చెప్పి వాడే మెట్లు ఇవే. యాక్చువల్గా ఇక్కడ కనిపించే హీరో ఉండే లొకేషన్ అండ్ సినిమా స్టార్టింగ్లో హీరో గడ్డంతో కనిపించే లొకేషన్ రెండు డిఫరెంట్. హీరో స్టార్టింగ్లో కనబడే లొకేషన్ అది కంటోన్మెంట్ ఏరియాలో సెట్ చేసి ప్రొడ్యూసర్ అయిన ఎస్కే అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, అది తర్వాత మళ్ళీ డిస్మాటిల్ చేసినామని. ఇది ఇంతకుముందు చెప్పిన కదా ఆ ప్లే ఈ వేరే కడ హీరో సెట్ చేసారని, దాని గురించి ఇక్కడ అన్న చెప్తున్నాడు ఒక అతను. ఓకే ఓకే. నుంచి ఆట వరకు ఇల్లు సెట్. ఓకే. ఓకే. రూమ్ వేసారు. ఓకే. ఆ గల్లీలేమో వినాయకం చేసి డాన్స్ కింద డౌన్ రూట్ లో కింద ఇల్లు కాడ సెట్ చేసారు. ఈ కంటోన్మెంట్ నియర్ బై లొకేషన్స్ అనేవి నాకు ఇన్స్టా ద్వారా తెలిసినాయి. ఆ డీటెయిల్స్ చెప్పింది నరేష్ అని అతను. థ్యాంక్ యూ నరేష్ బ్రో. సినిమాలో గణపతి తర్వాత ఇంకేమొస్తాయి? డాన్స్ చేసింది ఇక్కడ. ఏం సాంగ్? బ్యాండ్ కొట్టేదా? ఇంకా సరే షూటింగా.
ఇది కంటోన్మెంట్ ఏరియాలో డ్యాన్స్ సీన్, హీరో ఇల్లు సీన్ తర్వాత ఇంకొకటి తీసిరని ఫస్ట్ అక్కడ అన్నయ్య చెప్పింది కదా, ఆ లొకేషన్ ఇక్కడే. ఇది షూటింగ్ అప్పటి పిక్, ఇది క్లైమాక్స్ లో. ఇది ఆల్మోస్ట్ పబ్లిక్ ప్లేసే, పబ్లిక్ ట్రాన్స్పోర్టే, పబ్లిక్ బ్రిడ్జ్గానే వాడతారు. ఇది అందరూ ఆల్మోస్ట్ గెస్ చేసి ఉంటారు, హైటెక్ సిటీ సరౌండింగ్ ఏరియా వాళ్ళు. ఇందులోనే క్లైమాక్స్ జరుగుతుంది, ఫొటోస్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఎవరైనా గెస్ చేస్తారు. ఇది రెగ్యులర్గా తిరిగే వాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న కాలేజు సినిమాలో స్కూలు, యాక్చువల్గా ఇది కాలేజు. దీనిలో వీడియో తీయడానికి జస్ట్ ఒక 5 to 10 seconds, ఇందులో ఏవేవి కనబడే 5 to 10 seconds తీద్దామంటే సమ్ పర్మిషన్ లెటర్ తీసుకోమన్నారు, అంటే రిక్వెస్ట్ లెటర్ లాగా తీసుకోమన్నారు. 5 to 10 seconds అవన్నీ రిస్క్ అని చెప్పి గూగుల్లో ఉన్న లొకేషన్స్ ద్వారా ఇది యాడ్ చేస్తున్నా. ఈ మూవీలో హీరోయిన్ స్టడీ అనేది సినిమా వైజ్ ఒక కాలేజ్, కానీ లొకేషన్ వైజ్ అది 2 colleges. ఫస్ట్ది గురునానక్ కాలేజ్, సెకండ్ది కేజీ రెడ్డి కాలేజ్. ఈ క్యాంటీన్ కేజీ రెడ్డి కాలేజ్ క్యాంటీన్. సో నేమ్స్ అందుకే రివీల్ చేస్తున్నా, ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉంటుందని. ఇది రామానాయుడు స్టూడియో నుండి కిందికి కనిపిస్తున్న రోడ్డు.